నిన్న కంటిన్యూషన్ లో ఈ ప్రాబ్లం చేద్దాం అనుకున్నామండి. ఇక y = 9x² + 6x + 1 < 0 9x² + 6x + 1 < 0 > 0 > 0 > 0 > 0 సార్ x equals to -1/3. ఏమన్నా అమ్మాయి మీకేమనిపించింది దీని ఎక్క చూడగానే? ఫస్ట్ ఏ విధంగా గుర్తుకు రావాలి? నేను మనం చెప్పాను ఇట్లా ఇవ్వగానే ఏం గుర్తుకు రావాలి మీకు? ఇది ఇది పర్ఫెక్ట్ స్క్వేరా లేదా ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా లేదా అనేది మీరు వెళ్ళగలగాలి. ఇది ఇది హోల్ స్క్వేర్ ఉంది, ఇది 3x² ఇది 1² పర్ఫెక్ట్ స్క్వేర్ అవటానికి ఛాన్స్ ఎక్కువ. ఇది 3x² ఇది 1² ఇది మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 3x + 1² కరెక్ట్ అవుతుంది. కాబట్టి గ్రాఫ్ ఎలా ఉంటుంది? -1/3 దగ్గర టచ్ చేస్తుంది, అప్పుడు వెరవాలా ఇక చాలు. -1/3 దగ్గర ఏమైంది? 0 అవుతుంది. -1/3 కాని చోట ఏమైంది? పాజిటివ్ అవుతుంది. ఎప్పుడు నెగిటివ్ అవుతుంది చెప్పాలి? ఎప్పుడు నెగిటివ్? ఎంప్టీ సెట్ ఎప్పుడు < r = < 0 అవుతుంది కానీ = 0 అయింది ఎప్పుడు? -1/3 సార్, సింగిల్ సెట్ -1/3 -1/3 ఎప్పుడు > 0 ఎప్పుడు అవుతుంది? > 0 ఎప్పుడు అవుతుంది? -∞, -1/3 ఓపెన్ యూనియన్ -1/3, ∞ దీన్ని సింపుల్ గా దానికంటే కూడా ఇలా రైటింగ్ బెస్ట్. -1/3 ఓకేనా? ఇప్పుడు > r = 0 ఎప్పుడైంది? ఆర్ పాజిటివ్ గాని 0 గాని, పాజిటివ్ అయిన పర్లా 0 అయిన పర్లా అన్ని ప్రతి నెంబర్ దగ్గర పాజిటివ్ గాని 0 గాని అయింది. కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పి తెలిస్తే చాలా వరకు ఈజీ. కాబట్టి ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ మళ్ళీ చెప్తున్నా సుజిత చెప్పగలగాలి, ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయమన్నాడంటే ఖచ్చితంగా మనం చూడాల్సింది అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా అని చెప్పి చూడగలగాలి. చాలా మంది దాని దగ్గర పొరపాటు పడుతున్నారు, అప్పుడు ఆన్సర్ వచ్చేసింది. ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అనగానే కూడా ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తూ పైకి వెళ్తే అన్న సంగతి కూడా ఎమ్మనే తెలియాలి. నెక్స్ట్ అయిపోయింది అందది కీర్తి బలైనట్టేనా? కీర్తి బలైనట్టేనా? ఓకే, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పి తెలిస్తే ఈ 3x + 1 ని 0కి ఈక్వల్ చేసుకుని ఎక్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది, టచ్ చేస్తూ పైకి ఉంటుంది, పైకి తిరిగి ఉంటుంది అండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి పైకి తిరిగి ఉంటుంది. నెక్స్ట్ y = x² + 2x + 5 < 0 > 0 > 0 > 0 x belongs to dash. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, పర్ఫెక్ట్ స్క్వేరా అని అడుగుతున్నాను. నో సార్. నో సార్. నో. ఓకే, ఏం అబ్జర్వ్ చేశారు? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అని అబ్జర్వ్ చేశారు, డెల్టా వాల్యూ ఏమైనా గమనించారు? b² - 4ac ఏ వాల్యూ? 1, బి వాల్యూ 2, సి వాల్యూ 5. b² - 4ac వాల్యూ పాజిటివ్ అని ఇగటువా? b² - 4ac వాల్యూ పాజిటివ్ అని ఇగటువా? నెగిటివ్ అని గమనించారు. ఇంత అని చెప్పి తెలియకర్లా, పాజిటివ్ నెగిటివ్ తెలితే చాలు, నెగిటివ్ అని గమనించారు. ఓకే ఏమన్నా ఏమనిపించింది మీకు? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అవుతుంది, డెల్టా నెగిటివ్ అయితే ఎట్లా ఉంటది? డౌన్వర్డ్ పారాబోలా. అట్లా కాదు, ఎక్స్ స్క్వేర్ అప్పుడు పారాబోలా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అప్పుడు పారాబోలా, డెల్టా > 0 అయితే కట్ చేయదు, టచ్ చేయదు. అంటే ఎలా ఉంటుంది కర్వ్? ఎక్స్ యాక్సిస్ కి అబోవ్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ కి అబోవ్ ఉంటుంది, వర్టెక్స్ తో పని లేదు, అబోవ్ ఉంటుంది. మనకు వర్టెక్స్ తో పని లేదు, ఎక్కడో చోట ఎట్లా ఉంటుంది అని అనుకోని చాలు, ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది.
అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇట్లా వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే, ఏ రియల్ నెంబర్ దగ్గరైనా, ఏ రియల్ నెంబర్ దగ్గరైనా ఆ ఎక్స్ప్రెషన్ ఏమైంది పాజిటివ్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా వచ్చిందో మళ్ళీ లోపల ఇన్నర్ నుంచి బయటికి రావాలండి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఏ రియల్ నెంబర్ దగ్గరకైనా కానీ ఇట్లా పైకి వెళ్ళిపోయిందంటే మన మనకి ఎప్పుడు ఏం తెలియాలంటే, ఏ రియల్ నెంబర్ దగ్గర అయినా, ఎక్స్ బుద్ధి ఏ రియల్ నెంబర్ దగ్గర అయినా కానీ కరస్పాండింగ్ ఓకేనా వై వాల్యూ పాజిటివ్ వచ్చిందండి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, వై గ్రేటర్ దాన్ జీరోనే, ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ జీరోనే. మీకు ఆన్సర్ చేసుకోండి, ప్రతి రియల్ నెంబర్ దగ్గర పాజిటివే, ఏ రియల్ నెంబర్ దగ్గర అయినా పాజిటివే. ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఫైవ్. ఎప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అవుతుంది, ఫైవ్ లేదు, లెస్ దాన్ జీరో, నెగిటివ్ లేదు, జీరో కూడా లేదు. ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎవ్రీ రియల్ నెంబర్కి పాజిటివే, ఎవ్రీ రియల్ నెంబర్కి పాజిటివే, ఈక్వల్ టు జీరో అవ్వదు, ప్రతి రియల్ నెంబర్కి పాజిటివే. కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ ఏంటి, ఆరే. ఇది ఎంత ఇంపార్టెంట్, ఎంత అంత ఇంపార్టెంట్. దీని మీద ఇలా ఫీలింగ్ కలగటం చూడండి, ఎక్స్క్యూర్ కొఫిషియంట్ పాజిటివ్, డెల్టా నెగిటివ్ అయింది, పైన పైన ఉండిపోయింది. పైన ఉంటుందంటే ప్రతి రియల్ నెంబర్కి పాజిటివే, నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, అవదు. నిర్ధారణ ఈక్వల్ జీరో అవదు, గ్రేటర్ దాన్ జీరో ప్రతి రియల్ నెంబర్కి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ జీరో ఎవ్రీ రియల్ నెంబర్కి. అర్థమైందా, అంత ఇమీడియట్ గా కనిపెట్టగలగాలి. అర్థమైందా లేదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్, ఎవరు నువ్వు కొట్టండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ నెగిటివా, పాజిటివ్, డెల్టా లెస్ దాన్ జీరో, పాజిటివ్ డెల్టా లెస్ దాన్ జీరో అంటే అప్పుడు పెరవాల, ఎక్స్ప్రెషన్ కట్ చేయదు, టచ్ చేయదు. ఇమీడియట్ గా మన మనసులో లోపల నుంచి బయటికి రావాల్సింది. ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోయిందో, ఏ ఎక్స్ దగ్గరైనా, ఏ రియల్ ఎక్స్ దగ్గరైనా కరస్పాండింగ్ వై వాల్యూ పాజిటివే, కరస్పాండింగ్ వై వాల్యూ పాజిటివే, ఎక్స్ప్రెషన్ వాల్యూ పాజిటివే, ప్రతి రియల్ నెంబర్ దగ్గర పాజిటివే. ఎప్పుడు నెగిటివ్ అయింది, అవును. ఎప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ జీరో అవుతుంది, అవును. గ్రేటర్ దాన్ జీరో ప్రతి రియల్ నెంబర్కి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో రియల్ నెంబర్కి. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ లెక్క ఇచ్చాను, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంటే డెల్టా జీరో అవుతున్నట్టు లెక్క. ఇయర్ డెల్టా జీరో అని అర్థం అండి ఇక్కడ, ఇయర్ డెల్టా జీరో అని అర్థం ఇక్కడ. పర్ఫెక్ట్ స్క్వేర్ అవటం అంటే డెల్టా జీరో అవటం, పర్ఫెక్ట్ స్క్వేర్ అవటం అంటే డెల్టా జీరో అవటం. డెల్టా ఏమైంది, నెగిటివ్ అయింది, నెగిటివ్. ఇప్పుడు నేను ఇవ్వాల్సిన లెక్క ఏంటి, డెల్టా పర్ఫెక్ట్ స్క్వేర్ ఏ లెక్క ఇచ్చాను అంటే డెల్టా జీరో ఏ లెక్క ఇచ్చాను, డెల్టా నెగిటివ్ ఏ లెక్క ఇచ్చాను. నెక్స్ట్ ఏ లెక్క ఇవ్వాలి నేను, ఇప్పుడు చెప్పాలి మీరే, డెల్టా ఈక్వల్ టు డెల్టా, డెల్టా జీరో ఏ లెక్క ఇచ్చాను, డెల్టా గ్రేటర్ దాన్ జీరో, డెల్టా నెగిటివ్ ఏ లెక్క ఇచ్చాను, డెల్టా గ్రేటర్ దాన్ జీరో సార్, గ్రేటర్ దాన్ జీరో. అవునా, ఎక్స్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ లెస్ దాన్ జీరో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, గ్రేటర్ దాన్ జీరో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ బిలాంగ్స్ టు డాష్, ఎక్స్ బిలాంగ్స్ టు డాష్, ఎక్స్ బిలాంగ్స్ టు డాష్, ఎక్స్ బిలాంగ్స్ టు డాష్. సొల్యూషన్ ఇది మేము నడుతాం, నేను కొత్త లెక్క కదా, మనకు తెలియలేదు కదా, ఇది పర్ఫెక్ట్ స్క్వేరా అడిగాను, మేము చెప్పాలి ఇది పర్ఫెక్ట్ స్క్వేరా, మనకు అక్కడి నుంచి మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ స్క్వేరా, నో, డెల్టా నెగిటివా పాజిటివా, పాజిటివ్ సార్. స్క్వేర్ కోఎఫిషియంట్ డెల్టా పాజిటివ్, ఎమ్మన్నే డెల్టా పాజిటివ్ అంటే ఎక్స్ యాక్సిస్ ఎండ్ పాయింట్ దగ్గర కట్ చేసింది, అది టూ పాయింట్స్ కట్ చేసే పాయింట్స్ కనుక్కోవాలి. కట్ చేసే పాయింట్స్ ఎలా వస్తాయి, దాన్ని జీరోకి ఈక్వల్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి. మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ జీరో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ డెల్టా బై టూ ఏ, మైనస్ బి మైనస్ త్రీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ డెల్టా వాల్యూ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి, ఏ వాల్యూ టూ, బి వాల్యూ త్రీ, సి వాల్యూ మైనస్ ఫైవ్. డెల్టా వాల్యూ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి ఎంత, నైన్ మైనస్ సెవెన్ సార్, ఫోర్ ఇంటూ టూ ఇంటూ మైనస్ ఫైవ్, నైన్ ప్లస్ ఫార్టీ ఎంత,
49 బై 2a అంటే 4 అవునా, మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 7 బై 4 మైనస్ 10 బై 4 మైనస్ 10 బై 4 అంటే మైనస్ 2 మైనస్ 5 బై 2 మైనస్ 5 బై 2 కమా ఫోర్ బై ఫోర్ ఎంత, వన్ అయినా ఇప్పుడు ఏం చేస్తున్నట్టు కరు ఎలా ఉన్నట్టు, మైనస్ ఫైవ్ బై టూ కమా వన్ దగ్గర కట్ చేస్తూ మైనస్ ఫైవ్ బై టూ కమా వన్ దగ్గర కట్ చేస్తూ పైకి తిరిగి ఉంటుంది. ఇక్కడ జీరో అవుతుంది, ఇక్కడ జీరో అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. ఇంకా ఆన్సర్ రాసుకోండి, ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఇక్కడ పాజిటివ్ ఇక్కడ రాసుకున్న ఆన్సరా, ఎప్పుడు నెగిటివ్ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, మైనస్ ఫైవ్ బై టూ వన్ ఎప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై టూ కామా వన్ క్లోజ్ వన్. నెక్స్ట్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ ఫైవ్ బై టూ వన్ కామా మైనస్ ఇన్ఫినిటీ యూనియన్ వన్ కామా మైనస్ ఇన్ఫినిటీ యూనియన్ ఓపెన్ వన్ కమా ఇన్ఫినిటీ ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదా అన్నారు ఇక్కడ జీరో అవుతుంది. మీరు కనుక జాగ్రత్త ప్రాక్టీస్ చేస్తే ఇది వన్ మినిట్ లోపు వచ్చేసింది, వన్ మినిట్ కూడా పట్టదండి, చాలా తొందరగా వచ్చేసింది. ఓకేనండి, మొత్తానికి ఇవన్నీ కూడా ఎక్స్ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ నేర్చుకుంటే లేనండి, అవునా కదా. వీటన్ని లెక్కలకు ఇప్పుడు దాకా చెప్పిన లెక్కలకు అన్నిటికీ కూడా ఏం చేశాను, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు పాజిటివ్ ఉండాల్సిన అవసరం లేదు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ కూడా ఇవ్వచ్చు అవునా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, వై ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 లెస్ దాన్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ప్లస్ ఎక్స్ బిలాంగ్స్ టు చెప్పాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ నెగిటివా, నెగిటివ్ సార్, నెగిటివ్ సార్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ డౌన్వర్డ్ పెరగవాలనా అప్వర్డ్ పెరగవాలనా, డౌన్వర్డ్ పెరగవాలి సార్, డౌన్వర్డ్ పెరగవాలా, డౌన్వర్డ్ పెరగవాలా. ఎక్స్ యాక్సిస్ ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేసింది, ఇమీడియట్ గా తెలిసిపోతాయి ఎంత, 3,2 సార్. ఓకే 2,3 సార్, 2,3 దగ్గర కట్ చేసుకుంటూ అప్పుడా డౌన్వర్డా, డౌన్వర్డ్ సార్, వై యాక్సిస్ యాక్చువల్ కర్వ్ తో పని లేదు, యాక్చువల్ కర్వ్ తో పని లేదు, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. యాక్చువల్ కర్వ్ అంటే ఏంటి, వర్టెక్స్ వై యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుంది ఎన్ని కావాలి, జస్ట్ నేచర్ తెలిస్తే చాలు. 2,3 దగ్గర కట్ చేస్తుంది, 2 దగ్గర 0, 3 దగ్గర 0, 2 కి 3 కి మధ్యలో పాజిటివ్, 3 కంటే ఎక్కువలో నెగిటివ్, 2 కంటే తక్కువలో నెగిటివ్. ఇప్పుడు ఆన్సర్ చేసుకోండి, ఇక మైనస్ ఇన్ఫినిటీ కామా 2 యూనియన్ 3 కామా ఇన్ఫినిటీ. క్లోజ్ 2,3 సార్. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ ఒకటి, లాగదంస్ ఒకటి, బాగా మళ్ళీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 కనియాలి. ఏంటి ఐడెంటిఫికేషన్ ఏంటి మీకు, దాని ఎంక చూడంగానే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇంకా అట్లా ఉండగానే ఏం చెప్పాను, డౌన్వర్డ్ పారాబోలస్, డౌన్వర్డ్ పారాబోలస్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా చూడాలి అవునా కదా,
Yes, sir. Perfect square, na? Yes, sir. Minus n common is the perfect square. అవునా మైనస్ ఎయిట్ కామన్ తీసిన తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ అది గమనించండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ నెగటివా? నెగటివ్ సార్. డౌన్వర్డ్ పారాబోలా. డౌన్వర్డ్ పారాబోలా అయితే ఎక్స్ యాక్సిస్ ఏం చేసింది? కట్ చేసిద్దా టచ్ చేసిద్దా? టచ్ చేసింది. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర? 1,0 దగ్గర టచ్ చేస్తే కిందకి వెళ్ళిపోయింది. 1 దగ్గర 0, 1 కాని చోట నెగటివ్. 1 దగ్గర 0, 1 కాని చోట నెగటివ్. 1 కాని చోట నెగటివ్. 1 దగ్గర 0, 1 దగ్గర 0, 1 కాని చోట నెగటివ్. చెప్పండి ఎప్పుడు నెగటివ్ అయింది? 1 కాని చోట నెగటివ్, 1 కాని చోట నెగటివ్. ఎప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అవుతుంది? ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? లేదు, పాజిటివ్ అవ్వదు. ఈక్వల్ 0 ఎప్పుడైంది? 1 దగ్గర. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ లెక్క కూడా చెప్పాను ఎక్స్ప్రెషన్ లా. అయిపోయింది అందదే. భావదీత్య ఫాలో అవుతున్నట్టేనా? ఎస్ సార్. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 7. మైనస్ 7 కామన్ తీసిన తర్వాత పర్ఫెక్ట్ స్క్వేరా? ఎప్పుడు లెద్ద అని 0, ఎప్పుడు లెద్ద అని అరకుడు 0, ఎప్పుడు కెడదని 0, ఎప్పుడు కెడదని అరకుడు 0. మైనస్ అని కామన్ తీసిన తర్వాత పర్ఫెక్ట్ స్క్వేరేనా? నో. డెల్టా ఏంటి? డెల్టా మీద కన్నేసారా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగటివ్. డెల్టా మీద కన్నేసారా? డెల్టా బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ మైనస్ 4ac. పాజిటివా నెగటివా? మొత్తం వాల్యూతో పని లేదు. చూడండి ఇక్కడేమో చిన్నదే చిన్నదే, ఇక్కడేమో నెగిటివ్ వచ్చింది. పెద్దదే నెగిటివ్, చిన్నది మైనస్, పెద్ద నెగిటివ్, పెద్ద వాల్యూ. అంటే వచ్చేది ఏంటి రిజల్ట్ ఏంటో? నెగిటివ్. ఆ వాల్యూతో నెగిటివ్ అవుతున్నప్పుడు దాని వాల్యూతో పని లేదు, పాజిటివ్ అవుతున్నప్పుడు మటుకు వాల్యూతో పని ఉంటుంది. ఎందుకంటే రూట్స్ కనుక్కోవడం కోసం డెల్టా ఉపయోగపడింది. ఓకేనా? రూట్స్ కనుక్కోవడం కోసం డెల్టా ఉపయోగపడింది. పాజిటివ్ అవుతున్నప్పుడు డెల్టా వాల్యూతో అవసరపడింది, నెగిటివ్ అవుతున్నప్పుడు డెల్టా వాల్యూతో పని లేదు. అందువల్ల డెల్టా నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ అవుతున్నప్పుడు మటుకు దాని వాల్యూ ఎంత అని అడగం. నెగిటివ్. ఏమన్నా ఏమనిపించింది ఇప్పుడు ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్, డౌన్వర్డ్ పారాబోలా, ఎక్స్ యాక్సిస్ కట్ చేయదు టచ్ చేయదు. ఓకేనా? ఎలా ఉంటుంది? కింద ఉండేది, బిలో ఎక్స్ యాక్సిస్ ఉండేది, అవునా కదా? Yes, sir. మనం ఓవర్ని రఫ్ అయ్యేది, వర్టెక్స్ ప్లాట్ చేయట్లా, జస్ట్ రఫ్ అయ్యేది. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ డ్రా చేయడం కోసం రఫ్ గ్రాఫ్ చాలు, యాక్చువల్ కరెక్ట్ అక్కర్లా. వర్టెక్స్ పని లేకుండా డ్రా చేసుకోవడం ఎక్కడో చోట కింద ఉంటుందని తెలిస్తే చాలు. ఇప్పుడు చెప్పండి ఎప్పుడు నెగిటివ్ అయింది? ఎప్పుడు నెగిటివ్ అయింది? ఒకళ్ళు కూడా చెప్పట్లా. ప్రతి రియల్ నెంబర్కి నెగిటివే. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ వై నెగిటివే, అంతే కదా? ఏ రియల్ నెంబర్ దగ్గర వై వాల్యూ ఏంటి? పాజిటివ్ నెగిటివా? నెగిటివే. ఎరా డౌట్ ఏంటి గగనం? ప్రతి రియల్ నెంబర్ దగ్గర నెగిటివేగా, ప్రతి రియల్ నెంబర్ దగ్గర నెగిటివే. ఏ నెంబర్ తీసుకున్నా కానీ నెగిటివే. ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, నెగిటివ్నే ప్రతి రియల్ నెంబర్ జరిగింది. ఈక్వల్ 0 అవ్వదు. గ్రేటర్ దాన్ 0 ఎంప్టీ సెట్. మీకు యాక్చువల్ కర్వ్ కనుక డ్రా చేయగలిగితే చాలా ఈజీ కాదు, దానికంటే కూడా ఇంక చిన్న పని దీంట్లో.
అక్కడైతే యాక్చువల్ కర్వ్ కూడా స్పీడ్ గా ట్రై చేశారు అనుకో, వర్టెక్స్ కూడా ప్లాట్ చేయాలి, వై యాక్సిస్ ఎక్కడ కట్ చేసిద్దో కూడా కనుక్కోవాలి కదా, ఇక్కడ ఆ పని లేదు కదా. అందువల్ల యాక్చువల్ కర్వ్ కంటే ఇది ఇంకా టైము తక్కువ పట్టింది. మీరు కనుక యాక్చువల్ కర్వ్ డ్రా చేయటమే కొన్ని సెకండ్స్ లో డ్రా చేయాలని చెప్పి టైం పెట్టుకొని 1 మినిట్ లోపు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు మీ అంతా మీరు ఇక్కడ ఏమవుతుందంటేనండి, అందరికీ అది చెప్తున్నాను, ఒకటే మాట చెప్తున్నా, వింటున్నారు తర్వాత కూర్చొని చేయట్లా, మీ అందరు మీరు కూర్చొని చేయట్లా, మీ అందరు మీరు ఒక్క లెక్క కూడా సొంతంగా ఇలాంటి లెక్క డెల్టా నెగిటివ్ అయ్యే లెక్క, డెల్టా జీరో అయ్యే లెక్క, డెల్టా గ్రేటర్ దాన్ జీరో అయ్యే లెక్క, మీ అందరు మీరు ఒక్క లెక్క కూడా కన్స్ట్రక్ట్ చేసుకోలేరు. మీరు ఆ కన్స్ట్రక్షన్ కనుక చేసుకోవడం కనుక చేతనైతే మీకు సబ్జెక్ట్ పెరిగిపోయింది. అదే తెలియాలి, ఒక్క లెక్క సొంతంగా వేసుకొని మీరు ప్రాక్టీస్ చేయరు, అక్కడ వస్తుంది డ్రాబ్యాక్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ y = -x² + 5x - 6. లెస్ దాన్ జీరో ఎప్పుడు, లెస్ దాన్ అరకుడు జీరో ఎప్పుడు, గ్రేటర్ దాన్ జీరో ఎప్పుడు, గ్రేటర్ దాన్ అరకుడు జీరో ఎప్పుడు. x belongs to x belongs to x belongs to x belongs to. ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదు, డెల్టా నెగిటివా పాజిటివా, డెల్టా నెగిటివా పాజిటివ్, పాజిటివ్ పాజిటివ్ అయితే ఎంత ఎంత అయితే కనుక్కో, పాజిటివ్ అయితే ఎంత కనుక్కోండి. ఎంత పాజిటివ్ సార్? x = 3, 2 అంటే x యాక్సిస్ ని కట్ చేసిద్ది, -b + √(Δ/2a), -5 + √(Δ) అంటే 1/2. ఎంత? -3, -3 ఇంకోటి -2, -3, -2. ఎంత వచ్చినాయి నీకు ఆన్సర్ లో? ఉందా 3, 2? మై 3, 2 -3, -2 అమ్మాయి. చెప్పాలి 3, 2 - 3, -2 అమ్మాయి. -3, -2 వచ్చినాయి మనకి. -2, -2 చిన్నది పెద్దది రేని. ఓకే, 2, 3 దగ్గర కట్ చేసుకుంటూ ఎలా ఉంటుంది, కిందకి తిరిగి ఉంటుందా పై తిరిగి ఉంటుందా? కిందకి తిరిగి ఉంటుంది సార్. డౌన్వర్డ్ పెరవాల. ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ పాజిటివ్ అవుతుంది, ఇక్కడ 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 నెగిటివ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ అవుతుంది. చెప్పండి ఆన్సర్ చెప్పండి. నెగిటివ్. -∞, 2, 3, ∞. > 0. ఎప్పుడు పాజిటివ్? 2, 3 సార్. మీకు వేవ్ కర్వ్ మీద చెప్పినప్పుడు ఒక నోట్ పాయింట్ చెప్పా, మళ్ళీ నోట్ పాయింట్ ఒకటి గుర్తు చేద్దామండి మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ గా. కంప్లీట్ అయిందండి అందరిదే.
సరే అండి, మనకి ఎక్కువగా చాలా మంది పిల్లలకి యాక్చువల్ గా ఫ్యాక్టర్ ఫామ్ కూడా ఆన్సర్ రాదండి, దీనికి కూడా ఆన్సర్ రావట్లా. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ జీరో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, గ్రేటర్ దాన్ జీరో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, వేర్ ఇఫ్ ఆల్ఫా లెస్ దాన్ బీటా అండి, అండ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ జీరో ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు. ఈ లెక్కకి ఇమ్మీడియట్ గా ఆన్సర్ రావాలండి, ఇంకేది వచ్చినా రాకపోయినా ఇది ఒకటన్నా తెలియాలి మీకు. ఇక మీకు ఏ పైన చెప్పిన అంత ఏమి రాలేదన్నారు అనుకోండి, సార్ మీరు చెప్పారు ఏమన్నా ఒక మొక్క కూడా రాలేదు సార్, అంత ఏమి రాలేదు, ఏమి నేర్చుకోవాలి ఇక ఎక్కడి నుంచి అంటే ఈ ఒక పాయింట్ అన్నా నేర్చుకోవాలి. ఇక పైన చెప్పారు సార్ మీరు ఎత్తి చెబుతున్నారు టకటక రాజేయమన్నా నాకేం రావట్లేదు సార్, అదంతా ఎత్తిపడేస్తాను సార్, నేను ఏమి నేర్చుకోవాలి సార్ అంటే ఇది ఒకటన్నా నేర్చుకోవాలి. ఇక ఇంటర్మీడియట్ కన్నా ఐపీ కన్నా పనికి వచ్చింది. ఏమంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి పాజిటివ్ సార్, ఫ్యాక్టర్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫామ్ అంటే అప్పుడు పారాబోలా ఆల్ఫా దగ్గర బీటా దగ్గర టచ్ చేస్తూ పైకి తిరిగి ఉంటుంది సార్. ఇక నా నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ ఓకేనా, లెస్ దాన్ జీరో నెగిటివ్ ఎప్పుడైంది మన ఈ మధ్యలో చెప్పేవాళ్ళం అండి, లెస్ లెస్ లైస్. నాకు ఈ కరువు కూడా తెలియదు, నాకు అసలు దీని ఎంగ చూస్తుంటే నాకు ఏ ఫీలింగ్ కలగల, ఒక నిమిషం ఆగండి, దీని ఎంగ చూస్తుంటే నాకు ఏ ఫీలింగ్ కలగల, ఏది కొట్రాటిక్ అని కానీ లేకపోతే మీరు కరువు ట్రీట్ చేయమంటున్నా నాకు ఇదంతా ఏమి చేత కాదు నాకు అంటే. ఇది ఒక మాట గుర్తు పెట్టుకోండి, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా, ఎక్స్ మైనస్ ఎక్స్ లే స్టార్ట్ అవ్వాలి, స్టార్టింగ్ లో ఎక్స్ కేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలి. ఎక్స్ కేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్న సందర్భంలో ఓకేనా, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఉండి లెస్ లెస్ దాన్ జీరో ఇస్తే లెస్ లైస్ లైస్ బిట్వీన్ లెస్ లైస్ లెస్ లైస్ లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజన్ లైస్ అనండి, లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజన్ లైస్ లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజన్ లైస్ అనండి అందరూ, లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజన్ లైస్ అనరే లోపల ఉండాలి, లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజన్ లైస్ అంటలే ఒక్కరు కూడా అంటలే లోపల ఉండాలి, లెస్ లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజన్ లైస్. ఇక అది ఒక్కటి ఫాలో అవ్వాలి, ఏది గ్రాఫ్ కూడా వద్దని అనుకుంటే ఇక నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో క్లోజ్ ఆల్ఫా కమ్మ బీటా గ్రేటర్ దాన్ జీరో క్లోజ్డ్ క్లోజ్డ్ బీటా టు ఇన్ఫినిటీ ఓకేనండి. ఇది ఒక్కటన్నా కానీ తొందరగా ఆన్ చేయాలి ఇక, ఏ యాక్చువల్గా అయితే ఈ గ్రాఫ్ డ్రా చేసుకుని ఇమీడియట్ ఇది ఇవ్వంగానే ఈ ఇమాజినేషన్ పడిపోవాలి మీకు, అమ్మంటే ఆన్సర్ రావాలి. డ్రా చేసుకున్నాండి, క్వాడ్రాటిక్ మీద ఈ ఒక్క పాయింట్ అన్నా క్యాచ్ చేయండి ఇక, అన్ని మినిమం మినిమంగా ఇక ఎంత వస్తే బాగుంటుందండి, అది అంత వస్తేనే మెయిన్స్ కానీ ఐటీ కావాలి కావాలంటే అది అంత రావాల్సింది కంపల్సరీగా. ఏమాత్రం తడుకోకుండా కూడా రావాలి సుజిత, అంత పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఆ నోట్స్, క్లారిటీకి ఇచ్చానండి పైనుంచి కిందకి క్లారిటీకి, అసలు ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ వైజ్ గా ఆర్డర్లోనే అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చే జాగ్రత్తగా. నెక్స్ట్ అండి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ లెస్ దాన్ జీరో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, గ్రేటర్ దాన్ జీరో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, చెప్పాలి ఆన్సర్ చెప్పాలి. ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ వన్ కామా త్రీ, ఆ మైనస్ వన్ కామా త్రీ, మైనస్ వన్ కామా త్రీ సార్. ఓపెన్ ఓపెన్ అంటారా, ఓపెన్ అంటారా, ఓపెన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, క్లోజ్డ్ మైనస్ వన్ కామా త్రీ సార్, క్లోజ్ మైనస్ వన్ కామా క్లోజ్ త్రీ, మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ వన్ యూనియన్ త్రీ కామా ఇన్ఫినిటీ సార్. పైన ఓపెన్ వస్తుంది సార్,
మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ వన్ క్లోజ్ యూనియన్ 3 కామా ఇన్ఫినిటీ క్లోజ్. లాస్ట్ బిట్ ఒకటే ఒక బిట్ చెప్పేసేసి అవిద్దామండి. నేను ఎట్లా ఇచ్చే ఆన్సర్ ఎలా చెప్తారు చూద్దాం. 3 - x (x - 5) లెస్ దెన్ 0 దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇది ఒకటే ఐడియా, ఎక్స్ బిలాంగ్స్ టు డాష్ అని ఐడియా. మీ ఆన్సర్ చెప్పాలి, ఎవరు చెప్తారు? సార్ 3, 5 సార్. పొగటారు పొగటారు, తప్పిపోయింది. అక్కడ అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ దీన్ని మీరు ఏం చేయాలంటే x - 3 - x - 5 గ్రేటర్ దాన్ 0 కింద మార్చుకోవాలి. మైనస్ సైన్ కామన్ తీస్తే గ్రేటర్ దాన్ 0 అయిపోయింది. గ్రేటర్ దాన్ 0 కింద మార్చుకొని ఆన్ చేయాలి. అది లెక్కండి, ఈ పొరపాటు పడకూడదు ఇక్కడ. ఓకేనా? మీరు ఈ ఫార్ములా వాడేటైతే మీకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే ఇష్టమా నెగిటివ్ ఉంటే ఇష్టమా? మీకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే ఇష్టమా నెగిటివ్ ఉంటే ఇష్టమా? పాజిటివ్ సార్. ఫార్ములా వాడాలంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే ఇష్టమా నెగిటివ్ ఉంటే ఇష్టమా? పాజిటివ్ ఉంటే ఇష్టం. కాబట్టి దీని టు దీని టేసి లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 మార్చుకుని ఇక దీనికి ఆన్సర్ చేయండి. ఇక లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజంట్ లైస్, లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజంట్ లైస్.